ఆయన ఉన్నాడు కేంద్రంలో మంత్రి పీయూష్ గోల్మాల్, గోయల్ కాదు గోల్మాల్, ఆడు నెత్తిలేని సన్నాసి. ఇంత దరిద్రంగా మాట్లాడుతారంటే పంట పండిందిరా అంటే. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో తెలంగాణ మంత్రుల భేటీ ముగిసింది. ఈ భేటీలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. యాసంగిలో వరి వేయొద్దని తేల్చి చెప్పిన మోడీ సర్కార్ బాయిల్ రైస్ ను కూడా కొనబోమంటూ స్పష్టం చేశారు. మరి రైతులు వడ్డు వండించిన కొనుమను అది తప్ప ఎక్కడ పెట్టుకోవాలి? గోదాములు లేవు నా దగ్గర అని మాట్లాడతాడు ఓలి పీయూష్ గోల్మాల్ అంటాడు. ఇప్పుడేమంటాడు? चावल का सोइंग को बढ़ाया जाए और पिछले साल से अधिक बढ़ाए. वी रिक्वेस्ट ऑल द स्टेट्स टू इंक्रीज द सोइंग ऑफ राइस. करेंटली इट इज लेस देन लास्ट ईयर, सो आई रिक्वेस्ट ऑल द स्टेट्स टू प्लीज इंक्रीज द सोइंग ऑफ राइस. వరి ప్రోత్సహించండి, ధాన్యం తక్కువైతుంది. నీకేం తెలివి ఉందా అసలు? మీ గవర్నమెంట్ ఒక పాలసీ ఉందా? ఓ మాట మీద ఉండే మాట నిలకడుందా? డూ యూ హ్యావ్ ఎ విజన్? జాతీయ అంతర్జాతీయ మార్కెట్ మీద అవగాహన ఉందా? ఏం జరుగుతున్నదో అంచనాలున్నాయా? ఏం లేదు, వట్టిలే లొల్లి డొల్ల. కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ నూకలు తినాలన్న వ్యాఖ్యలపై అమాత్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను అవమానించే పద్ధతి మాట్లాడతారు. కోపం ఎందుకు వస్తుందండి? యాసంగి పంటలో మా దగ్గర టెంపరేచర్ ఎక్కువైతుంది రా బయట, నూకలు ఎక్కువైతాయి అంటే మీరు నూకలు తిని ఉంటాడు. నూకలు తినన్నా మేము తెలంగాణ? ఇంత అహంకారమా? దెర్ మస్ట్ బి ఎ లిమిట్ మిస్టర్ రాహుల్. ఈజ్ ఇట్ డెమోక్రసీ? ఈజ్ ఇట్ ద వే ద యూనియన్ మినిస్టర్ షుడ్ స్పీక్? ఈజ్ ఇట్ ద వే టు ఇన్సల్ట్ ఎ పీపుల్ ఆఫ్ ఎ స్టేట్? ఇట్ ఈస్ అన్టాలరబుల్. మేము రైతులను అవమానిస్తాము, ఉగ్రవాదులు అంటాము, తీర్మానంటాము, నూకలు అయితే రేపటి నూకలు తినమంటాము. అరే ఏంది నాకు అర్థం కాదు. మీరు ఏమైనా పర్మినెంట్ అమ్మి పోందా?